డిఎస్ గారు ఏంటి పాపం ఆయన కాంగ్రెస్ లో చేరతా అని తిరుగుతుంటే ఇంకేం కండం ఎప్పుడు కప్పుతారు ఎన్నడు కప్పుతారు కప్పితే మీకు ఏమైనా ఉపయోగమా ఈ ఎట్లా ఉంటుంది ఆయన మళ్ళీ వెనక్కి వస్తే దాని గురించి నేను చేయదలుచుకోలే ఎందుకంటే ఆయన పర్సనల్ విషయం వస్తే మామూలుగా జాయిన్ అయితే అని ఓపెన్ గా చెప్తున్నాడుగా సోనియా గాంధీని కూడా కలిసారు కదా కాకపోతే డేట్ ఫిక్స్ అవుతున్నట్లేదు అంతేనా అనుకుంటా వాళ్ళు ఉపయోగం ఉంటుందిగా అనేది ఏమన్నా ఎవ్వరు వచ్చినా కానీ సహజంగా ఉంటుంది ఒక ఆడిషన్ ప్లస్ ప్లస్ అనేది ఉంటుంది కదా వన్ ఆ టూ ఆ త్రీ ఆ వాట్ ఎవర్ ఇట్స్ ప్లస్ కవిత గారు ఈసారి ఏంటి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు ఆవిడ ఇప్పుడు ఎంపీగా మళ్ళీ నిజామాబాద్కి వచ్చే అవకాశం ఉందా లేకపోతే ఆల్టర్నేటివ్ చూసుకుంటారా అరవింద్ను ఓడగొట్టాలనే కసి పట్టుదల ఏం కనపడట్లేదు అంటారా మన పార్టీలో మన పార్టీ వ్యక్తుల గురించి నాకు తెలుస్తుంది కానీ అవతల పార్టీ జరుగుతుంటది కదా మీరంతా పరిధిలో ఉన్న వాళ్ళే కదా అందరూ ఆమె ఏం చేస్తా అన్నది నాకు కూడా నిజంగా కూడా నాకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు ఆమె ఏం ఆలోచిస్తున్నది వాళ్ళు వాతావరణం బాగుండేస్తారు వాతావరణం బాగాలేకపోతే రారు అంతే వాళ్ళకు నిజామాబాద్ కాకపోతే మెదక్ పోతే మెదక్ కాకపోతే హైదరాబాద్ హైదరాబాద్ కాకపోతే ఏ టికెట్ వేయచ్చు చేతిలో పని ఏదన్నా ఇక్కడికైనా పోతారు వాళ్ళు కరీంనగర్ మదియాస్కి పనిచేస్తున్నారా గట్టిగా ఆయనకు చాలా పెద్ద పోస్ట్ ఇచ్చారు పిసిసిలో ఎట్లా ఉంది నియోజకవర్గ పరిధిలో అంటే మధు యాస్కి గారు అంటే నాకు తెలిసి నిజామాబాద్ నుంచి కంటెస్ట్ చేస్తారా చేయాలన్నది ఆయన నిర్ణయించుకోవాలా నియోజకవర్గానికి కూడా రావాల్సిన అవసరం ఉంది వస్తే బాగానే ఉంటుంది బట్ ఆయన నిర్ణయించుకోవాలి ఏంటి మీ పొలిటికల్ ఎంట్రీ ఏంటి చాలా విచిత్రంగా ప్రజారాజ్యంతో ఎంట్రీ ఇచ్చారు అంతకుముందు ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండేనా మా ఫాదర్ జెడ్పీటీసీ ఉండే జెడ్పీటీసీ ఉండే మా ఫాదర్ ఏ పార్టీ టీఆర్ఎస్లో ఉండే మొదటి నుంచి టీఆర్ఎస్నా టీడీపీ ఉండే అంతకుముందు కాంగ్రెస్ ఉండే ఆ తర్వాత టీడీపీలో సర్పంచ్గా పనిచేశాడు ఆ తర్వాత టీఆర్ఎస్లో అప్పుడు తెలంగాణ ఉద్యమంలో అంటే పార్టీ ఇన్సెప్షన్ నుంచే ఉండే తెలంగాణ ఉద్యమంలో పనిచేశాడు జెడ్పీటీసీగా గెలిచాడు 2005లో యాక్సిడెంట్లో చనిపోయాడు దానివల్ల నేను కూడా రావాల్సి వచ్చింది అంటే ఇప్పుడు మీరు మొదలుపెట్టడం ఏ పార్టీతో మొదలుపెట్టారు ప్రజారాజ్యం నుంచి మొదలుపెట్టారు డైరెక్ట్ అప్పుడు చిరంజీవి పార్టీ ఎట్లా అప్రోచ్ మరి చిరంజీవి గారితో అప్రోచ్ ఎట్లా అంటే కుమార్ కోనేరు అని నా ఫ్రెండ్ ఉంటాడు యుఎస్లో ఆయన ద్వారానే నాకు చిరంజీవి గారు పరిచయం చేయండి చిరంజీవి గారిని పరిచయం చేయడం జరిగింది కుమార్ కోనేరు గారు ఆ విధంగా పార్టీలో అప్పుడు ఆగస్టులో లాంచ్ చేసినప్పుడు పార్టీ తిరుపతిలో వేసినప్పుడు అప్పుడు జాయిన్ అయ్యాను ఇక అప్పటి నుంచి కంటిన్యూగా 9 నెలలు పనిచేసి గెలవడం జరిగింది ప్రజారాజ్యం ఈక్వేషన్స్ ఎట్లా వర్కౌట్ అయినాయి బాల్కొండలో సహజంగా అది టీడీపీ కాంగ్రెస్ హార్డ్ కోర్ అంతకుముందు వరుసగా టీడీపీ గెలవడం వరుసగా కాంగ్రెస్ గెలవడం అవన్నీ జరుగుతున్నాయి ఎట్లా మీకు ఎట్లా వర్కౌట్ అయింది ప్రజారాజ్యం అసలు అంటే తెలంగాణ మొత్తంలో 2 సీట్లు నిర్మల్ ఒకటి మీరు ఒకటి అంతే రకరకాల ఈక్వేషన్స్ ఉన్న నియోజకవర్గాలు పెద్ద పెద్ద లీడర్లు పోటీ చేసిన దగ్గర కూడా డిపాజిట్ రాని వాతావరణంలో మీరు అనూహ్యంగా గెలిచారు అక్కడ అప్పుడు నాకు ఆ వాతావరణం కూడా కలిసి వచ్చింది ముఖ్యంగా చిరంజీవి గారి సామాజిక న్యాయం అనేది ఒకటి సోషల్ జస్టిస్ కొన్ని ఓట్లు చిరంజీవి గారికి కూడా ఉండే ఇది ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్స్ కావచ్చు మేబీ ఈ స్లోగన్ కావచ్చు సామాజిక న్యాయం స్లోగన్ కొద్ది బీసీస్ ఓట్స్ కూడా మనకు వచ్చినాయి అప్పుడు బలహీన వర్గాలు ముఖ్యంగా ఇక్కడ మునుర్కాపు సామాజిక వర్గం కావచ్చు పద్మశాలి సామాజిక వర్గాలు ఇవన్నీ కూడా ఏకదాటిపై వచ్చి ఆ రోజు అవన్నీ కలిసి వచ్చినాయి అదే కాకుండా కొన్ని వర్గాలు కూడా నాకు పనిచేసింది అది కాంగ్రెస్ పార్టీలో పడని వర్గాలు అంటే అండ్ టీడీపీలో కూడా కొన్ని వర్గాలు పనిచేసినాయి అది సో ఆ విధంగా అయిపోయింది ప్రజారాజ్యం పార్టీ అట్లే ఉండే వేరే రకంగా ఉండేది మీ పొలిటికల్ కెరియర్ కూడా చెప్పలేము ఇలా ఉంటుంది చిరంజీవి గారు ఉంటే బాగుంటుండే అని నాకు మొదటి నుంచి కూడా ఉండే చిరంజీవి గారిని కూడా నేను మర్చి చేయకపోతే మంచిది అని నేను అన్నాను సరే ఇక ఆయన ఎందుకు తట్టుకోలేకపోయా పొలిటికల్ ప్రెషర్స్ అవి ఎట్లా శ్రీరంగం నుంచి వచ్చాడు కదా ఆ ప్రెషర్స్ని తట్టుకోలేడు తను ఆ కంఫర్ట్ అవన్నీ కూడా చూసి వచ్చాడు ఇక్కడనేమో ఆ వాతావరణం ఆయనకు సెట్ కాదు ఎందుకంటే చిరంజీవి గారు ఒక నేను కూడా పెద్ద అభిమాని చిరంజీవి గారి అంతమంది అభిమానులు ఉండే రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు అభిమాన సంఘాలు ఎప్పుడు కూడా చిరంజీవి గారు చాలా గొప్పడు అని చెప్పి అందరూ మాట్లాడిన ఎప్పుడు కూడా చిరంజీవి గారిని ఆయన రాజకీయంలోకి రాకముందు ఆయన ఒక మాట మాట్లాడి ఉండాడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు టీడీపీ కావచ్చు ఏ పార్టీ అయినా సరే చిరంజీవి గారికి విపరీతమైన అభిమానం ఉండేది అందరూ కూడా గౌరవం ఇచ్చేది గొప్పగా మాట్లాడేది ఒకసారి ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత మిగతా వాళ్ళంతా కూడా ప్రత్యర్థులు అయిపోతారు ఇమ్మీడియట్గా వాళ్ళు తప్పకుండా విమర్శలు ఉంటాయి ఇవన్నీ కూడా విమర్శలు ఉంటాయి మాట్లాడతారు వాళ్ళు చిరంజీవి గారికి వ్యతిరేకంగా మాట్లాడతారు చులకనంగా మాట్లాడతారు అన్ని రకాలు సర్కాస్టిక్గా మాట్లాడతారు విమర్శిస్తారు
ఇవన్నీ ఉంటాయి మరి చిరంజీవి గారు దట్టుకోలేని పరిస్థితి వచ్చింది. నేను ఆయనకి చాలా గోతులు కూడా తీసినట్టారు సొంత పార్టీలో కూడా చాలా జరిగినట్టు. రాజకీయం అనేది సి అవన్నీ తట్టుకోవాలి. చిరంజీవి గారు చెప్పం చాలా ప్లెయిన్ మనిషి తను తనతో. మీరు అందరూ ఉండే కదా మీ ఎమ్మెల్యేలు టీం ఉండే టీం కొంతమంది సీనియర్లు కూడా ఉండే అయినా కూడా ఎందుకు ఆయన చేతులు ఎత్తేశారు? అంటే సీనియర్లు అసెంబ్లీలో చూసేవాళ్ళం రెగ్యులర్ గా ఆయనతో పాటు కూర్చోవడం. ఆయన అసెంబ్లీలో కొంత ప్రయత్నం చేశాడు బాబు, ప్రయత్నం చేశాడు. కానీ రాజకీయం అనేది అంత పూలపాట కాదు, ముళ్ళపాట అనేది ఆయనకు తెలిసి వచ్చింది. ఇది వద్దు అని అనుకున్నాడు, పార్టీని నడపలేను అనే ఒక స్థాయికి అనుకున్నాడు. ఇంకా వద్దులే అని అనుకున్నాడు. సో తనకు పనికిరాదు. నేను ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను రాజకీయాలలో చిరంజీవి గారు, చిరంజీవి గారికి సూట్ కదా ఆయన క్యారెక్టర్కి అనమాట. ఈజ్ అ వెరీ నైస్ జెంటిల్మెన్. మీకు చెప్పారా పార్టీ మర్జ్ చేసే సమయంలో చెప్పడం ఎట్లా ఏంటి అని చెప్పారు అందరికి? మేము కూడా అనుకూలంగా ఉండి మరి అన్నయ్య ఉంటే బాగుంటుంది, మర్జ్ చేయకపోతే నేను మంచిగా ఉంటుంది అని చెప్పి నేను అంటుంటే, బట్ ఇక ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మేము కూడా తప్పకుండా ఆయన తమ్ములుగా మేము పాటించాల్సి వచ్చింది. తర్వాత రిలేషన్స్ ఉన్నాయా? కలుస్తున్నాయి, ఎప్పుడైనా కలుస్తున్నాయి, ఎక్కడైనా ఫంక్షన్లు కలుస్తున్నాం. బట్ ఇక ఆయన చిరంజీవి గారు సినిమాలకు వెళ్ళిపోయిన తర్వాత తను బిజీ అయిపోయాడు, దాన్ని కూడా డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు కానీ మేము అనుకుంటాం. ఎక్కడో కలిసినప్పుడు మాట్లాడుతుంది. ఆయన పార్టీ ఉండుంటే తర్వాత జరిగిన పరిణామాలు, రాజశేఖర రెడ్డి చనిపోవడము ఇవన్నీ ఇట్లలో చూసినప్పుడు ఆల్టర్నేటివ్ ఫోర్స్ అయి ఉండేది తప్పకుండా. ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా, ముఖ్యమంత్రి అయ్యేవాడు ఆయన పార్టీని ఉంచుకొని అలానే ఉంచుకుంటే తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర కన్నా ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఒకవేళ డివైడ్ అయి ఉంటే తెలంగాణ అయితుడైనా కాకుండా కానీ, బట్ ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి తప్పకుండా. అయితే కానీ మీ విషయంలో కూడా కొంచెం గందరగోళం జరిగినట్టుంది. అంటే తెలంగాణ ఆంధ్ర విషయంలో కూడా ఆయన స్టాండ్లు మార్చుకోవడం మీరు ఇబ్బంది పడ్డారు? చాలా ఇబ్బంది అయితే పడ్డాం, చాలా ఇబ్బంది పడ్డాం. వాస్తవం అది, మేము ఇక్కడ ఎదుర్కోలేని పరిస్థితి, ప్రజల్ని ఎదుర్కోలేని పరిస్థితి, చాలా ఇబ్బంది పడ్డాం. కాంగ్రెస్ రెస్పెక్ట్ ఇచ్చిందా చిరంజీవికి తగిన స్థాయిలో? ఇచ్చింది, ఇచ్చింది, ఇచ్చిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే తనకు కూడా మంచి పొజిషన్ ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చినట్టున్నారు, రాజ్యసభ ఇచ్చారు, మంత్రి కూడా ఇండిపెండెంట్ ఛార్జ్ ఇచ్చారు టూరిజం. ఆయన కాంగ్రెస్ పార్టీ గౌరవించింది సందేహం లేదు. ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్తో ఏమన్నా పరిచయాలు ఉన్నాయా మీకు? అప్పుడు ఆయన యువరాజ్యం ఉంది కదా అప్పట్లో, మీ ప్రజారాజ్యం యూత్ వింగ్ ఆయనే ప్రెసిడెంట్ అనుకుంటా. అవును, కానీ ఆయనతో ఎక్కువ పరిచయం లేదు నాకు. ఇది షర్మిల పార్టీ ఇప్పుడు తెలంగాణలో పాదయాత్ర ఆమె యాక్టివిటీ నడుస్తుంది, ఏమన్నా ఇంపాక్ట్? షర్మిల పార్టీ నాకు ప్రభావం ఉంటుంది అయితే నేను అనుకోవట్లేదు. ఏం ప్రభావం ఉంటుంది? రాజశేఖర రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అంత ఎంతో, అది ఏమీ అవన్నీ ఆ ప్రభావం ఉండదు, ఉండదు. తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా సరే మంచోడు, రాజశేఖర రెడ్డి గారు మంచి స్కీములు పెట్టారు అన్నది ప్రజల్లో అభిమానం ఉంటుంది, కానీ ఓట్ల రూపంలో మీకేమైనా నష్టం అట్లా ఏమన్నా? మాకేం నష్టం ఉండదు, ఏం నష్టం ఉండదు, వాళ్ళ ప్రభావం లేనప్పుడు నష్టం ఏమి ఉండదు. చూద్దాం మొత్తానికి అయితే ఆ పాదయాత్ర చాలా సీరియస్గా చేస్తుంది. సీరియస్గానే చేస్తుంది, పాపం బాగానే చేస్తుంది, మొండిగానే చేస్తున్నది, చూద్దాం. రైట్ అండి, చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి. మరి షర్మిల పార్టీ అలాగే బీఎస్పీ ఆయన కూడా తిరుగుతున్నట్టున్నారు కదా, ఆర్ఎస్ కూడా తిరుగుతున్నారు, ఇంకేదో రకరకాల పార్టీలు వస్తాయి. ఏం జరగదు మొత్తానికి అయితే, కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య ఉంటుంది అనేది మీ నమ్మకం? 100%. బీజేపీ కూడా పెద్ద ఏమీ ఉంటుంది, బీజేపీ ప్రభావం రాను రాను తగ్గుతూ ఉంటుంది. బీజేపీ ప్రభావం ఎందుకు తగ్గుతుంది అంటే, చెప్తున్నాను కదా విపరీతమైన ధరలు, దీన్ని ప్రజలు తట్టుకునే పరిస్థితి, హిందుత్వ ఇవన్నీ ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. మీరు చేస్తున్న ఇది అంటే ఈ సొసైటీని, సమాజాన్ని విడదీయాలని ప్రయత్నం చేస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు రాను రాను, అది తెలకుండా పోదు. రైట్, చూద్దాం మరి మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఎట్లా బీజేపీ వెనకబడిపోద్దా, లేకపోతే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, రేవంత్ రెడ్డి ఏ స్థాయిలో కాంగ్రెస్కి ముందుకు తీసుకెళ్తారు, కేసీఆర్ వ్యూహాలు ఎట్లా ఉంటాయి, పీకే వ్యూహాలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ భవిష్యత్తులో మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఇది అనిల్ గారితో స్పెషల్ టు స్టేట్ టు భారతీ మీడియా.